Namaste, Yak News ku swagatham, nenu Malamanyam, munduga headlines. Matrubhasha parirakshana, prati telugodi badhyata. Mantri Muthamsetty udghatana. Kreedalato mano vikasam. Jatiya kreedotsavamlo, Mantri Muthamsetty velladi. ప్రజలను పక్కదోవ పట్టించేందుకే టిడిపి ఉత్తరాంధ్ర చర్చా వేదిక వైసీపీ ఎమ్మెల్యే అమర్ విమర్శ అమ్మ భాషకు తెలుగుదండు వందనం ఘనంగా మాతృభాష దినోత్సవం ప్రాణాలర్పించైన విశాఖ ఉక్కును కాపాడుకుంటాం మహా మానవహారంలో ఉక్కు దీక్షాపరుల శపథం ఇక వార్తల వివరాలు చూద్దాం వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు 158వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఏయు వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో అధికారికంగా ఘనంగా నిర్వహించింది మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలుగు భాష విశిష్టతను వివరించారు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు 158వ జయంతిని పురస్కరించుకుని ఏయు వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో మాతృభాష దినోత్సవ వేడుకలు అధికారికంగా జరిగాయి ఈ వేడుకల్లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నగర మేయర్ హరివెంకట కుమారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గిడుగు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి పురాతన భాషలలో తెలుగు ఒకటి అని వారు పేర్కొన్నారు ఇంతటి విశిష్టత ఉన్న ఈ భాష నేడు మృత భాషగా మారిపోతుండడం బాధ కలిగిస్తోందన్నారు తేనెలులకే మృదు మధుర మాతృభాషను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి తెలుగోడిపైన ఉందన్నారు ఈ కార్యక్రమంలో అధికార భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పలువురు భాషాభిమానులు పాల్గొన్నారు తెలుగు భాష దినోత్సవం మరి గిడుగు వెంకటరామూర్తి పంతులు గారి 158వ జయంతిని అధికారికంగా జరుపుకుంటాం అది రాష్ట్ర స్థాయిలో మరి మనకు కాబోయే పరిపాలన రాజధాని రెండు విశాఖపట్నంలో జరుపుకుంటాం చాలా సంతోషంగా ఉందని మీ అందరి మధ్య తెలియజేస్తాం ముఖ్యంగా ఈ రోజున తెలుగు గురించి తెలుగు భాష గురించి చాలా మంది మాట్లాడుతున్నారు మరి చాలా సంతోషం ఈ తెలుగు భాష అనేది ఏ ఒక్క వ్యక్తికో ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క వర్గానికి సంబంధించింది కాదు అతి పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి భాష కొన్ని వేల సంవత్సరాల క్రితం మరి పుట్టినటువంటి భాష రెండోది ప్రపంచంలో అత్యధికంగా జనాలు మాట్లాడే భాష అలాంటి తెలుగువారిగా పుట్టడం మనందరికీ కూడా అదృష్టం అని ఈ సందర్భంగా తెలియజేస్తాను ముఖ్యంగా ఇందాక పెద్దదం చెప్పినట్టు మరి ప్రపంచం అంతా కూడా కుగ్రహం అనేటువంటి ఈ సమయంలో ఈ తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని తెలుగు భాష యొక్క విశిష్టతని గొప్పతనాన్ని రాబోయే తరాలకి అందించాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి మన తరం మీద ఉంది గిడుగు రామ్మూర్తి గారి జయంతి ఈ జయంతి రోజు మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను తెలుగు భాష ఎంత గొప్పది తెలుగులో గొప్ప భావం ఉంది తెలుగు భాష తీయదనం కానీ కమ్మదనం కానీ ఒక్క తెలుగు ప్రజలకే తెలుస్తుంది ఆ భాష యొక్క విలువ తెలుగులో అమ్మ అనే పిలుపు కూడా ఎంతో మాధుర్యాన్ని సంతరించుకుంది మన తెలుగు భాష ఇలా తేనెలొలికించే మన తెలుగు భాషని మనం కాపాడుకోవాలి కాపాడుకోలేకపోతే కొవ్వొత్తిలా కరిగిపోతుంది కనుక మనందరం కూడా తెలుగు భాష మీద భాషకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడు ప్రపంచంలో 6600 భాషలు ఉన్నప్పటికీ కూడా తెలుగు భాషకు ఒక ప్రాధాన్యత ఉంది క్రీడలతోనే సంతోషం మానసిక వికాసం సాధ్యమని రాష్ట్ర యువజన క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండి ప్రభాకర్ రెడ్డిలు పేర్కొన్నారు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏయు వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్చంద్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటలతోనే ఆనందం సంతోషం లభిస్తాయన్నారు జగన్ సర్కార్ క్రీడలకు క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అగ్రీ
National Sports Day Subhakankshalu. Jagan Mohan Reddy garu, he himself is a sports person. ఈ 13 జిల్లాలో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలు వెలికి తీయాలి. ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిభగల క్రీడాకారుల్ని ప్రోత్సహించాలి. ఎందుకంటే చాలామంది ఈరోజు చెప్పారు, పెద్దలన్నా చాలామంది చెప్పారు, ఈ స్పోర్ట్స్ని పార్టిసిపేట్ చేయాలన్నా, ఎంకరేజ్ చేయాలన్నా తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకు కూడా చాలా పెద్ద భారం. నేషనల్ లెవెల్లో ఈ గోల్డ్ మెడల్ సాధించిన వారికి 5 లక్షలు, అలాగే సిల్వర్ మెడల్ 3 లక్షలు, బ్రాంజ్ మెడల్ 1 లక్ష, ఇలాగా 4.5 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 కోట్లలో ఇవ్వడం జరిగింది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని మనం ఎంత వేడుకగా చేసుకుంటున్నందుకు, మన శరీరం నుంచి చెమట చిందిస్తే ఒక ఆట ఆడితే అది ఎండార్ఫిన్ రిలీజ్ చేసి మనిషిని సంతోషంగా ఉంచుతుంది. ఒక వస్తువు కొన్నప్పుడు ఆ క్షణమే ఉంటుంది, కానీ ఎండార్ఫిన్ రిలీజ్ అయితే వాళ్ళ మానసిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరు దిగులుగా ఉన్నా, డిప్రెషన్గా ఉన్నా వాళ్ళకి ఇవ్వాల్సిన ఒకే ఒక సలహా ఏంటంటే ప్లే సంథింగ్, ఆడు. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, 100 టాబ్లెట్లు, 1000 రూపాయల డబ్బులు పోస్తారు, కానీ ఒక ఆట ఆడితే మనం సంతోషంగా ఉంటామనే ఒక చిన్న సీక్రెట్ తెలుసుకోకపోవడం వల్ల చాలామంది జీవితాలు ఎటో వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కడైతే ఆట ఆడుకోలేదో అక్కడ ఇలాంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. సో ఆటకు మనం నమస్కారం పెట్టాలి. సో క్రీడాకారుల్ని తయారు చేస్తున్నటువంటి వారిగా మీరందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయం ఏంటంటే, యు ఆర్ గివింగ్ ప్లెజర్ టు ద లైఫ్. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉత్తరాంధ్ర రక్షణ వేదిక సమావేశం కేవలం ప్రజలను పక్కదారి పట్టించడానికేనని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేవలం ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టి ఉత్తరాంధ్రపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్న టీడీపీ నేతల స్వార్థపూరిత ఆలోచనలు ప్రజలు ఎన్నటికీ నమ్మరని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధిని విస్మరించి ఇప్పుడు అభివృద్ధి కోసం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింప చేస్తూ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న సీఎం జగన్ నాయకత్వాన్ని తప్పుపట్టే అర్హత టీడీపీ శ్రేణులకు లేదన్నారు. విలాసవంతమైన భవనంలో కూర్చుని రాష్ట్ర రాజకీయాలపై నోటికొచ్చినట్లు మాట్లాడకుండా ప్రజల్లోకి వచ్చి వైసీపీ పాలనపై ప్రజాభిప్రాయం తెలుసుకుంటే అప్పుడు తమ సుపరిపాలన గురించి సత్యాలు తెలుస్తాయన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉత్తరాంధ్ర రక్షణ వేదిక పేరిట ఒక చర్చా కార్యక్రమాన్ని రేపు నిర్వహించి ఈ ప్రభుత్వం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏదో అన్యాయం జరుగుతుందని, ఉత్తరాంధ్ర ప్రాంతం ఎక్కడ అభివృద్ధి జరగట్లేదని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేయడానికి చూస్తున్నట్టుగా వార్తల్లో చూసాం. రేపు ఏదో సమావేశం కూడా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఏ రోజు విశాఖపట్నానికి కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ మేలు చేయనటువంటి ఈ మనుషులు అసలు ఉత్తరాంధ్ర గురించి కానీ విశాఖపట్నం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వారికి లేదు. మరి అటువంటి తరుణంలో ఈరోజు విశాఖపట్నం గురించి, ఉత్తరాంధ్ర గురించి మేము చర్చలు పెడతాం, ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది, ఈ ప్రాంతానికి మేలు జరగట్లేదు అనేటువంటి లేనిపోయినటువంటి కపట ప్రేమని ఈ ప్రాంతం మీద ప్రదర్శించడం అనేటువంటిది చాలా అన్యాయం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కాలుకి దాసోహం అయిపోయి ఈ ప్రాంతంలో ఏదో నాయకత్వాన్ని నిరూపించుకోవాలని, రేపు పొద్దున ఈ ప్రాంతంలో ఈ రాజకీయ పరమైనటువంటి చర్చలు పెట్టి ఈ ప్రాంతంలో ఓట్లు సీట్లు రాబట్టుకోవాలనేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులకి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రాంతంలో మేము మంచి చేసాం, ఈ ప్రాంతానికి మేలు చేసాం అనేటువంటి ధైర్యం వారికి ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధం. వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు 158వ జయంతిని పురస్కరించుకుని తెలుగుదండు మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. మద్దిలపాలెం కోడలి తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తొలుత అమ్మ భాషకు వందనం కార్యక్రమం నిర్వహించారు. కాపాడుకుందాం తెలుగు భాషను అంటూ పెద్దపెట్టున నినదించారు. ఈ సందర్భంగా పైడా విద్యాసంస్థల చైర్మన్ కృష్ణప్రసాద్, తెలుగుదండు వ్యవస్థాపక అధ్యక్షులు ఫణిసైన సూరిలు మాట్లాడారు. తన జీవితాన్ని పణంగా పెట్టి తెలుగు భాష అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహాభాషావేత్త గిడుగు రామ్మూర్తి పంతులని గుర్తు చేశారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పాశ్చాత్యుల ప్రశంసలు అందుకున్న తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగుడి పైన ఉందన్నారు. ఈరోజు గిడుగు వారి పుట్టినరోజు. మహాభాషావేత్త, మన వ్యావహారిక భాష పితామహులు ఈరోజు మన కావ్యాలు కానీ
లేకపోతే మిగతా మన భాషను మనం అంతంత సులువుగా మనం అనువదించుకున్నాము. ఈరోజు మాట్లాడుకుంటున్నాం అంటే దానికి మూల కారకులు గిడుగువారు. వారి యొక్క జీవితం మొత్తాన్ని కూడా పణంగా పెట్టి, ఆరోగ్యాన్ని ఆస్తులను పణంగా పెట్టి మహానుభావుడు మనకు ఈ వ్యావహారిక భాష ఉద్యమాన్ని జరిపినటువంటి సాధకులైన ఆయన జయంతిని, ఆయన పుట్టినరోజుని ఈరోజు మనం తెలుగు భాష దినోత్సవంగా సగర్వంగా జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రధాన సమస్య ఏంటి అంటే మన భాష కావచ్చు, లేకపోతే మన సాహిత్యం కావచ్చు, ఎంతోమంది మహనీయులు వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి మనకు అందజేస్తే ఈరోజు మన ఈ దిక్కుమాలిన ఈ రాజకీయ నాయకులు కేవలం ఎంగిలి మెతుకులకు ఆశపడి, కేవలం ఆ పదవుల కోసం ఈరోజు మన భాషను భ్రష్టు పట్టించడానికి, తెలుగు భాషను మన జాతికి భావి తరాలకు దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఏమాత్రం సిగ్గు ఉన్నా మన తెలుగు జాతికి. ఈరోజు మనము ఇతర భాషలను, ఆంగ్ల భాషను మనమేం ద్వేషించట్లేదు, ఏ భాష మీద మనకు ద్వేషం లేదు. కాకపోతే మన తెలుగు భాషను, మన అమ్మ భాషను, మన మాతృభాషను మనం కాపాడుకోవడం తెలుగువాడి కర్తవ్యం. తెలుగులో ఉన్న మాధుర్యం ఏ భాషలో కూడా లేదు. అందుకే ఎప్పుడో పూర్వం నుంచి కూడా ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి తెలుగు భాషకి పాశ్చాత్యులు అందరూ కూడా మనకి భాషకి బిరుదునిచ్చారు. అంతటి ఉన్నతమైన భాషకి మనందరూ కూడా గౌరవం ఇచ్చి తెలుగు భాషను మర్చిపోకుండా చేయాలి. మనకు రాబోయే తరాలు అందరూ కూడా తెలుగు భాషని తప్పకుండా తెలుసుకోవాలి. ప్రతి తెలుగువాడు కూడా తెలుగు రాయటం చదవటం కంపల్సరీగా నేర్చుకోవాలి. ఇది జరిగినాడే తెలుగు భాష ఖచ్చితంగా నిలబడుతుంది. తెలుగు భాషకి ఫ్యూచర్ అన్నది ఉండాలంటే, ముందు ఉండాలంటే అందరూ కూడా, తర్వాత తరం వాళ్ళందరూ కూడా తెలుగు భాషను తప్పకుండా నేర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఉక్కు కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు నిర్వాసిత కాలనీ అగనంపూడి నుంచి జాతీయ రహదారి మీదుగా బీహెచ్పివి వరకు 10 కిలోమీటర్ల పొడవున మానవహారం చేపట్టారు. అనకాపల్లి ఎంపీ సత్యవతి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు వీరు చేపట్టిన ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 200 రోజులుగా వివిధ రూపాల్లో ఉద్యమం చేస్తున్నా కేంద్రంలో కదలిక లేకపోవడం బాధాకరమని వాపోయారు. నష్టాల్లో ఉన్న పరిశ్రమలను ప్రైవేట్ పరం చేయడం చూశామని, అలాంటిది లాభాల్లో నడుస్తున్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మరి 199 రోజుల నుండి ఇక్కడ జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలు, మరి ముఖ్యంగా విశాఖపట్నానికే మరి ఆత్మ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించుకోవడానికి, మరి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటుంది అన్న వార్త తెలియగానే, మరి ముఖ్యంగా అందరికంటే పోరాటాలతో సాధించుకొని అనేక మంది ప్రాణాలు బలిదానంగా కొని సాధించుకున్న మరి విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ, ఇక్కడున్న ఉద్యోగస్తులు, మరి ఈ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూ పోరాడుతున్నటువంటి కార్మిక సంఘాలు కానీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. మరి అప్పటి నుంచి కూడా మనం చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా మీకు తెలుసు. మరి గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి విశాఖపట్నం నగరం అంతా కూడా ప్రజలందరూ కూడా మరి పాదయాత్ర చేసి మరి ఈ పోరాటానికి మేము సంఘీభావం తెలుపుతున్నాము. సింహగిరిపై కొలువై ఉన్న శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని పార్లమెంటరీ డిఫెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ అశోక్ బాజ్పేయి, జుగల్ కిషోర్ శర్మ, లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ వేట్స్, అడిషనల్ సెక్రటరీ డిఫెన్స్ కమిటీ కల్పనా శర్మ, రక్షణ శాఖ ఉన్నతాధికారులు దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యకళ, ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. క్షేత్ర మహత్యం గురించి ఈవో సూర్యకళ వారికి వివరించారు.
జీవన మణుగడకు సంబంధించి మూడేళ్ల కిందట చారిత్రాత్మక తీర్పు వెలువడింది. ఈ 377 చారిత్రాత్మక తీర్పు వెలువడి వచ్చే నెల 6 నాటికి 3 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఓ సదస్సు జరిగింది. ఇందులో గీతం కళాశాల అప్లైడ్ సైకాలజీ విభాగాధిపతి డాక్టర్ దీపా మోహన్, న్యాయవాది రెహమునిషా బేగంలు జడ్జిమెంట్కు సంబంధించిన పలు సెక్షన్లపై ప్రసంగించారు. ఆ వివరాలను ఐజీ బీటీక్యూ రైట్స్ యాక్టివిస్ట్ విష్ణుతేజ తెలిపారు. సెప్టెంబర్ 6, 2021 నాటికి 3 సంవత్సరాలు గడుస్తుంది. కానీ ఈ చట్టం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో అమలుపరచలేదు. తద్వారా లెస్బియన్స్, గేస్, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో వివక్షతకు అలాగే హింసకు గురవుతున్నారు. వీటన్నిటి మీద ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీస్ అలాగే ఈ మానసిక సమస్యలు, ఇబ్బందులు, ఒడిదుడుకుల గురించి మాట్లాడడానికి గీతం యూనివర్సిటీ నుంచి డాక్టర్ దీపామోహన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి యొక్క జీవిత మనుగడ గురించి మాట్లాడడానికి ఈరోజు డాక్టర్ రమణమూర్తి గారు కళా హాస్పిటల్ వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే చట్టాలు ఏ విధంగా ఉండాలి, అమలు పరిచే విధానం, వీరి యొక్క రక్షణ కోసం ఏ విధంగా ఉండాలని మాట్లాడడానికి రహీమునిసా గారు సీనియర్ అడ్వకేట్ వచ్చి ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉద్దేశించి ప్రసంగించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖ చాప్టర్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యాన ఆరిలోవా సెయింట్ ఆన్ స్కూల్లో రక్తదాన శిబిరం జరిగింది. వైజాగ్ వాలంటీర్స్ అసోసియేషన్ మాధురి జ్ఞాపకార్థం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖ చాప్టర్ బ్లడ్ బ్యాంక్ కార్యదర్శి కేవీఆర్కే రాజు మాట్లాడుతూ కరోనా విపత్తు తర్వాత రక్త నిధులకు తీవ్ర కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం విషజ్వరాలు వేధిస్తున్నాయని, ఇలాంటి తరుణంలో 6 ప్రాణాలు నిలిపే మహోన్నత రక్తదానానికి అపోహలు వీడి అర్హులంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వైజాగ్ వాలంటీర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ అసోసియేషన్ కార్యక్రమాల గురించి వివరించారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితుల్ని పరిశీలించినట్టయితే కోవిడ్ తదుపరి ఇప్పుడు మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ సమయంలో రక్తదానం అనేది చాలా అతి ముఖ్యమైనది. ఎందుకంటే ఒక్కరు రక్తాన్ని దానం చేస్తే 6 ప్రాణాలని నిలపొచ్చు. అలాగే ప్లేట్లెట్స్ కానీ లేకపోతే ఫుల్ బ్లడ్ కానీ ఏది కావాల్సి వచ్చినా సరే 24 అవర్స్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు జిల్లా పరిషత్ ఎదురుగుండా ఉన్నటువంటి అక్కడ ఆఫీస్కి వచ్చినట్టయితే మీకు ఏ గ్రూప్ బ్లడ్ కావాల్సి వచ్చినా మేము మీకు ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. ఈ మా సేవలో పాలు పంచుకుంటున్న చాలా వాలంటరీ ఆర్గనైజేషన్స్కి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు ఈ చిట్టి అనే ఆవిడ మరణ అనంతరం ఆవిడ సంస్మరణ చెంచుకుంటూ వైజాగ్ వాలంటీర్స్ ఈరోజు ఇక్కడ బ్లడ్ క్యాంప్ను సెయింట్ ఆన్స్ స్కూల్లో అరిలోవలో ఏర్పాటు చేశారు. మేము ఈ యాక్టివిటీస్ అనేవి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. కాకపోతే రిజిస్ట్రేషన్ అనేది 1 ఇయర్ బ్యాక్ అయింది. మేము ఈ వైజాగ్ అంటే సెంజీవ్లో చేస్తున్న యాక్టివిటీస్ ఏంటంటే పర్టికులర్గా బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్స్, డాక్టర్ కన్సల్టేషన్ సర్వీసెస్. పర్టికులర్గా ఇప్పుడు ఏంటంటే వైజాగ్లో బిగ్గెస్ట్ బ్యాంక్ ఆక్సిజన్ బ్యాంక్ అన్నది వైజాగ్ అంటే సంజీవ్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఆ ఆక్సిజన్ బ్యాంక్కి మెయింటైన్ చేస్తున్న పర్టికులర్గా కాన్సన్ట్రేటర్స్ సమ్ అరౌండ్ ఇప్పుడు 1 టన్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మా దగ్గర ఉన్నాయి స్టాక్. ఎవరికైనా ఏంటంటే ఎవరు కూడా మిడిల్ క్లాస్ పేదవాళ్ళు కానీ మధ్యతరగతి వారు కానీ ఎవరైనా సరే హాస్పిటల్కి వెళ్ళి లక్షల డబ్బులకి ఖర్చు పెట్టకుండా వాళ్ళకి ఇంటి దగ్గరకే కావాల్సిన ఐసీయూ సెటప్తో పాటు కాన్సన్ట్రేటర్ ఎంతవరకు రికవర్ అయ్యేంతవరకు కూడా కాన్సన్ట్రేటర్ సపోర్ట్ ఇస్తున్నాము. అది ఎలా వాడాలో సజెషన్ చేస్తున్నారు. దానికంటూ ఒక పర్టికులర్ టీం కూడా మెయింటైన్ చేస్తున్నారండి.
టైల్స్ వ్యాపారులందరూ ఒక అసోసియేషన్గా ఏర్పడి ఐక్యతతో ముందుకు సాగడం అభినందనీయమని విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖ టైల్స్ అండ్ శానిటరీ వేర్ మర్చెంట్స్ అసోసియేషన్ 10వ వార్షిక సమావేశం సిరిపురం ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, టైల్స్ వ్యాపారాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరపున తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అనుమూల రామకృష్ణ, నాగుల శ్రీనివాస్, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా 10వ యానివర్సరీ ద్వారా ఒక మీకు సావని రిలీజ్ చేయాలనే కార్యక్రమం, అదేవిధంగా మీ అందరూ ఒక వేదిక మీదకి వచ్చి ఈరోజు ఇక్కడ కలవడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఉన్న ఈ టైల్స్ అసోసియేషన్ ఉన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా నాకు ఒక స్నేహభావంతో ఉండే వ్యక్తులు అందరూ కూడా, అందరూ నాకు తెలిసిన వ్యక్తులు, అందరినీ పేరు పెట్టి పిలిచే అంత పరిచయం ఉన్న వ్యక్తులందరూ కూడా. ఎందుకంటే నేను చాలా కాలం నుంచి నేను కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉండటం వలన ప్రతి ఒక్కళ్ళ ద్వారా ప్రతి ఒక్కళ్ళ షాప్లో నేను అడుగుపెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర మెటీరియల్ తీసుకోవడమే కాకుండా వాళ్ళతో నాకు అనుబంధం ఉంది. అందరూ కూడా మన విశాఖపట్నంలో టైల్స్ బిజినెస్లో ఉన్న ఈ అసోసియేషన్లో ఉన్న సభ్యులందరూ కూడా ఒక మంచి వాతావరణంలో మనం గమనిస్తే ఎప్పుడు కూడా వీళ్ళ మధ్యలో ఏమి కాంపిటీషన్ కనపడదు. ఒకళ్ళు వచ్చిన క్లయింట్కి ఇంకొకళ్ళు వచ్చి నేను ఇంకా తక్కువ రేటుకి ఇస్తానని పోటీ పడే ఈ తత్వం కూడా ఎక్కడ కనిపించదు. అందరూ ఒక స్నేహ వాతావరణంలో ఎవరి క్లయింట్స్తో వాళ్ళు బిజినెస్ చేస్తూ, వాళ్ళు ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ చక్కగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మంచి సర్వీస్ మంచి షోరూమ్స్లో కూడా ఏర్పాటు చేసి కస్టమర్స్ కూడా మంచి సర్వీస్ ఇస్తూ ఒక మంచి వాతావరణం కనిపిస్తూ ఉంటారు. సాధారణంగా వేరే సిటీస్లో చూస్తే ఒకళ్ళు బిజినెస్లోకి వాళ్ళు ఎంటర్ అవ్వడం, వాళ్ళు కాంపిటీషన్లోకి వెళ్ళడం ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఇవాళ టైర్స్లో చాలా వెరైటీస్ వచ్చినాయి. మన జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తలకు జ్యోతి థియేటర్ సమీపంలోని కెనరా కంఫర్ట్స్లో ఇన్సూరెన్స్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు దాదాపు 1000 మంది జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు. వీరందరికీ గాయపడితే 70,000, ప్రాణాలు కోల్పోతే 500,000 జీవిత బీమా వర్తించేలా ఈ ఇన్సూరెన్స్ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రూపొందించినటువంటి క్రియాశీలక సభ్యత్వ జీవిత బీమా పథకం కార్డుల పంపిణీ చేస్తున్నాం. అధ్యక్షులు వారి ఆలోచన ప్రకారం క్రియాశీలక కార్యకర్తలు ఎవరైనా సరే గాయపడినట్లయితే 50,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చు కోసం, దురదృష్టవశాత్తు ఎవరైనా ప్రాణాలు కోల్పోయినట్లయితే 500,000 జీవిత బీమా, అద్భుతమైన పథకాన్ని జన సైనికుల కోసం తీసుకురావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో సుమారు 1000 మంది క్రియాశీలక సభ్యులుగా చేరారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ ధ్రువపత్రాలు, ఐడెంటిటీ గుర్తింపు కార్డులు అన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇది వినూత్నమైనటువంటి కార్యక్రమం. దేశంలోనే మొట్టమొదటిసారిగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో కార్యకర్తల్ని వాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. రాష్ట్రమంతటా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. లక్షలాది మంది క్రియాశీలక కార్యకర్తలు జీవిత బీమా సభ్యులుగా చేరడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందులో భాగంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 150వ రోజు దీక్షా శిబిరానికి నావల్ డాక్యార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ సంఘీభావం తెలిపింది.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 149వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరానికి నావెల్ డాక్యార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఎన్ చిన్నారావు మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న జాతి హక్కైన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయాలని మోడీ సర్కార్ నిర్ణయించడం దురదృష్టకరమన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. సుమారు 200 రోజుల నుంచి విశాఖ ఉద్యోగులు విశాఖపట్నంలోని ప్రజలు కార్మికులు అందరూ కూడా ఈ ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ ఎంతోమంది అమరవీరుల త్యాగాలతో ఈ విశాఖ ఉక్కు స్థాపించుకోవడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం తన సహాయ నేరకాన్ని కొనసాగిస్తూ ఇది కార్పొరేట్లకు దారిదత్తం చేయడం కోసం అది చౌకగా విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ భూములు కానీ అమ్మాయాలని చెప్పేసి నిర్ణయం చేసింది. ఇది తీవ్రమైనటువంటి ప్రజలకు విశాఖ ప్రజలకు నష్టం. కాబట్టి డిఫెన్స్ రంగంలో ఉన్నటువంటి ప్రజానీకం కార్మికులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మా యొక్క ఇదేంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్తో మొదలు పెట్టలేదు. ఇవాళ విశాఖ రక్షణ రంగాన్ని కానీ దేశవ్యాప్త రక్షణ రంగ సంస్థలు కూడా దేశానికి రక్షణ లేకుండా ఉండే పద్ధతులు ప్రైవేటీకరణ చేస్తున్నారు. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని కానీ మనం ప్రైవేటీకరణ ఆపకపోతే రక్షణ రంగం ప్రైవేటీకరణ జరుగుతుంది. దేశ ప్రజలకి దేశ ఆస్తులకు దేశ రక్షణకు నష్టం చేకూరుస్తుంది. ఆ క్రమంలో డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమంలో మేము పాల్గొని మద్దతిస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాతృభాష పరిరక్షణ ప్రతి తెలుగుడి బాధ్యత, మంత్రి ముత్తంశెట్టి ఉద్ఘాటన. క్రీడలతో మనోవికాసం, జాతీయ క్రీడోత్సవంలో మంత్రి ముత్తంశెట్టి వెల్లడి. ప్రజలను పక్కదోవ పట్టించేందుకే టీడీపీ ఉత్తరాంధ్ర చర్చావేదిక, వైసీపీ ఎమ్మెల్యే అమర్ విమర్శ. అమ్మ భాషకు తెలుగుదండు వందనం, ఘనంగా మాతృభాషా దినోత్సవం. ప్రాణాలర్పించైనా విశాఖ ఉక్కును కాపాడుకుంటాం, మహామానవహారంలో ఉక్కు దీక్షాపరుల శపథం. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.